వేంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓ రాఘవేంద్రరావు గారికి, పెద్దలు కీరవాణి గారికి, సునీత గారికి, అదే రకంగా చిన్నారులందరికీ, మన మ్యూజిక్ డైరెక్టర్స్కి, టెక్నీషియన్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, నమస్కారాలు. తెలుగు భాషని, తెలుగు భాషలోని మాధుర్యాన్ని, తెలుగు భాష సాహిత్యాన్ని ప్రపంచం మొత్తానికి అర్థమయ్యే విధంగా చెప్పిన గొప్ప వాగ్గేయకారులు అన్నమయ్య గారు. వారి జీవిత చరిత్రని ఇప్పటికే సినిమా రూపంలో, చలనచిత్రం రూపంలో గౌరవనీయులు రాఘవేంద్రరావు గారు ప్రజలకి పరిచయం చేయడమే కాకుండా భవిష్యత్ తరాలకు కూడా గుర్తుండిపోయే విధంగా ఒక మహాకావ్యంగా మలిచిన విషయం మనందరికీ తెలిసిందే. మళ్ళీ అదే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వేలాదిగా ఉన్న వారి కీర్తనల్ని తెలుగు ప్రజలకి శాశ్వతంగా వారి మదిలో నిక్షిప్తమయ్యే విధంగా అందజేసే ప్రయత్నం ఏదైతే వారు చేస్తూ ఉన్నారో SVBC ఛానల్ ద్వారా, హృదయపూర్వకంగా వారికి, వారి బృందం మొత్తానికి, ముఖ్యంగా కీరవాణి గారికి, టెక్నీషియన్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు, ముఖ్యంగా చిన్నారులందరికీ ఆశీస్సులు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు జరుగుతున్న మహాపట్టాభిషేకం, అన్నమయ్య పాట ద్వారా శ్రీవారికి జరుగుతున్న పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం వీక్షించడానికి సిద్ధమైన ప్రేక్షక మహాశయులందరికీ కార్యక్రమానికి సాదర స్వాగతం. స్వామివారి సన్నిధిలో అన్నమాచార్యులు వారి సంకీర్తన గానామృతంతో ఈ వేదికని పావనం చేయటానికి అందరం సిద్ధంగా ఉన్నాము. కార్యక్రమాన్ని ముందుకు నడిపించే బాధ్యత కీరవాణి గారి మీద ఉంది. ముఖ్య అతిథిగా వ్యవహరిస్తూ కార్యక్రమాన్ని ఆద్యంతం మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్నారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమానికి సాదర స్వాగతం. మన సంచికలకు అంతకుముందు వారి విశ్లేషణతో మనలో ఎన్నో సందేహాలు నివృత్తి అయ్యేలాగా, మనకున్నటువంటి భక్తిని రెట్టింపు చేసేలాగా వారి విశ్లేషణతో ఈ కార్యక్రమాన్ని, సంచికలని రక్తి కట్టించిన గొప్ప వ్యక్తి, అన్నమయ్య సంకీర్తనల మీద విశేషమైన అధ్యయనం చేసి సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రధానాచార్యులుగా వ్యవహరిస్తున్నటువంటి డాక్టర్ తాడేపల్లి పతంజలి గారికి కార్యక్రమానికి భక్తిపూర్వకంగా స్వాగతం. ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకుంటున్న సంగీత దర్శకులు నలుగురు కార్యక్రమానికి సాదర స్వాగతం. శ్రీ సాలూరి వాసురావు గారు, శ్రీ రామచారి, శ్రీ జోసిభట్ల, శ్రీ నిహాల్ గారులకు కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో వాద్య సహకారంతో ఆద్యంతం రక్తి కట్టిస్తున్న సంగీతజ్ఞులు, వాద్యకారులకు కార్యక్రమానికి స్వాగతం.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి చేస్తున్న స్వర పుష్పయాగం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం. ఈ సంచికకు ఓ ప్రత్యేకత ఉంది. ఇప్పటి వరకు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వేదిక మీద దాదాపుగా 120 మంది గాయనీ గాయకులు అన్నమయ్య సంకీర్తనలు గానం చేసి శ్రీవారి సేవలు తరించారు. ఆ సంకీర్తనలన్నీ ఈ కార్యక్రమం ద్వారానే వెలుగులోకి రావటం విశేషం. ఎంతోమంది గాయనీ గాయకులు ఆ దేవదేవుడికి స్వరార్చన చేయాలని, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వేదిక మీద ఆలపించాలని ఉవ్విళ్ళూరుతున్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా మొట్టమొదటిసారిగా ఈ వేదిక మీద పాడే గాయనీ గాయకులతో, అంటే అందరూ కొత్త వాళ్లతో ఈ వేదిక మీద ఈ సంచిక రూపుదిద్దుకుంది. ఆ గాయనీ గాయకులు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. కార్యక్రమానికి సాదర స్వాగతం. కిరువాణి గారి ముందు మాటలతో కార్యక్రమం ముందుకు సాగుతుంది. ఈ వేదికకి కొత్తగా గాయనీ గాయకులు మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చి పాడుతున్న సందర్భంలో అతి పాత సేవకులు స్వామివారికి బాలకృష్ణ ప్రసాద్ గారు, ఆ పాటతో నువ్వు ప్రారంభించు. హిందువుల రాగంలో సేవించరో జనులాలా చేరి మొక్కరో అని కీర్తన ఆలపిస్తాను. సర్వేశ్వరుడు నిక్కు గలిగిన మంచి నల్ల కలువవలే జలగమాడి ఉన్నాడు. సర్వేశ్వరుడు నిక్కు గలిగిన మంచి నల్ల కలువవలే నాయక. భవ్యమైన నాయకుడి గురించి చెప్పే మాటలు వీణులు విందు చేస్తాయి, వినూత్నమైన అనుభూతిని కలిగిస్తాయి. ఉత్తమ దాంపత్య ధర్మాల గురించి ఉన్నతమైన భావాలు కలిగిన పట్టపుదేవి చెలికత్తెలతో మనోజ్ఞంగా వర్ణించిన తీరు అనమాచారులు వారి సృజనాత్మక శక్తిని ప్రతిబింబిస్తుంది. ఈ శృంగార సంకీర్తనకు స్వరరచన చేసిన ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ సాలూరి వాసురావు గారు. రాగం కళ్యాణి, గానం భవ్య. Cheers.
చక్కబడ్డావు వాసురారు, చాలా అద్భుతంగా చేశారు. అమ్మాయి శృతి కూడా చాలా పర్ఫెక్ట్గా నిలబడుతూ ఉంది. ల్యాండింగ్స్ మాత్రం కొంచెం స్మూత్గా ఉండాలమ్మా, అది మీద చాలా అద్భుతంగా పడ్డావు. నీ గురించి పరిచయం చేసుకో, మొట్టమొదటిసారి వస్తున్నావు కాబట్టి వేదకి. మీ గురువుగారి పేరేంటి, ఎక్కడ నేర్చుకున్నావు, మొత్తం నీ గురించి చెప్పు కొంచెం. నేను శాస్త్రీయ సంగీతం హైదరాబాద్ సిస్టర్స్ అయిన కుమారి లలిత గారు, హరిప్రియ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. మా పెద్ద తాతయ్య గారు వచ్చి డాక్టర్ శ్రీపాద పినాక్ పాణి గారు. చాలా అద్భుతంగా ఉంది నీ గాత్రం, చాలా సాధన చేయమ్మా, చాలా అద్భుతంగా అభినందన. ఓం నమో అన్నమయ్య వెంకటేశాయ. వెంకటేశ పరబ్రహ్మ రసతుందిల మానసం ఆధ్యాత్మ విద్యామర్మగ్నం అన్నమార్యం నమామ్యహం. అన్నమాచార్యుల వారికి ఈ తెలుగు జాతి ఎన్ని తరాలైనా రుణపడి ఉంటుంది. మామూలుగా చదివితే అర్థం కాని పదాలు, భక్తితో చదివితే అర్థమయ్యే పదాలు అన్నమయ్య కీర్తనలు. అందువల్ల భక్తి ఇక్కడ చాలా ప్రధానం. పాడేవారికైనా చెప్పేవారికైనా దానిని చక్కగా నిర్వహిస్తున్నటువంటి ఈ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి ఈ తెలుగు జాతి తప్పక రుణపడి ఉంటుంది. ఇక ఈ కీర్తనకి వస్తే, దాంపత్యం అనేది ఎలా ఉండాలి? ఎందుకంటే అన్నమయ్య కేవలం ఆధ్యాత్మికమే కాదు, ఆధ్యాత్మికతతో పాటు లౌకిక జీవితంలోని కొన్ని అంశాలను కూడా స్పృశించాడు. ఈ సాంసారిక జీవితం ఈ సమాజంలో చాలా మూల స్తంభం. అది ఎలా ఉండాలి? కొన్ని ముఖ్యమైనటువంటి సంగతులు ఇందులో చెప్పాడు. చెప్పరాని శుద్ధులివి చెలులాల మా పొందులు తప్పక సూచించరే తలపై పతికి. ఇక్కడ అలమేలు మంగమ్మ తన చెలికత్తెలతో చెబుతున్నట్లుగా మొట్టమొదటి అర్థం చెప్పుకుందాం. ఎన్నని చెప్పమంటారే, చెప్పరాని శుద్ధులే. ఇక నేను బయటికి చెప్పలేనే,
అన్ని కమ్మకమ్మని వృత్తాంతాలు, అన్ని కమ్మటి విశేషాలు ఎన్నో ఉన్నాయి. ఇన్ని రోజులు గడిచినా ఆయన గారు నా దగ్గరికి రావటం లేదే. ఒక్కసారి ఆ వృత్తాంతాల్లో ఒక్క వృత్తాంతం ఆయనకి చెప్పండి. అప్పుడు ఆయనకి తలపై పతికి అప్పుడు గుర్తుకొస్తుందేమో, అరే అలమేల మంగమ్మ నాకు అక్కడ ఉన్నది కదా, ఆవిడ దగ్గరికి నేను వెళ్ళాలి కదా, అరే ఆవిడతోటి ఎక్కువసేపు నేను గడపాలి కదా అని అప్పుడైనా భావిస్తాడేమో అని అప్పటికి తలపై పతికి. దాంపత్య ధర్మంలో ఆధునిక వాతావరణానికి కూడా సమన్వయించుకుంటే ఎప్పటికప్పుడు భార్యాభర్తల పక్కన ఉండేటువంటి వారు కూడా వాళ్ళిద్దరిని కలిపేటువంటి వారుగా ఉండాలి. అది అన్నమయ్య ఇక్కడ పల్లవిలో సూచిస్తున్నాడు. నా మోహము తానెరుగు నమ్మితి తన మాటలు ఏమని విన్నవించేనే ఇంకా తనకు. ఎంతకాలం ఆయన కోసం నేను ఎదురు చూస్తానే, నేను ఎటువంటి దానినో, నా మోహం ఎటువంటిదో అన్నీ ఆయనకి తెలుసు, నేను తన మాటలు నమ్మాను. ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. ఎప్పుడూ కూడా భార్యాభర్తల్లో ఒకరి మాట ఒకరు తప్పక నమ్మాలి. మళ్ళీ సగం నమ్మకం ముప్పాతిక నమ్మకం అది పనికిరాదంటున్నాడు అన్నమయ్య. చేముంచి శేషలు పెట్టే, ఇది ఒక్కసారి చెప్పండి, ఆయన గారికి గుర్తు చేయండి. చేముంచి, చేముంచి అనేది అన్నమయ్య మాత్రమే వాడినటువంటి అత్యద్భుతమైనటువంటి తెలుగు పదం. ప్రమాణం చేసి చేముంచి శేషలు పెట్టే, నా మీద అక్షంతలు పెట్టాడు. ఇదిగో ఎల్లకాలం సర్వకాల సర్వావస్థల్లోనూ నిన్ను నేను విడవను అని అంటూ నా మీద తలంబ్రాలు పోసాడే ఆ మహానుభావుడు. శిరసెల్ల నిండే నాకు, ఇక్కడ చూడండి ఎంత గమ్మత్తైన పదం వాడాడు. శిరసెల్ల నిండే అంటే నా తల మీదంతా కూడా అక్షంతలు నిండాయని ఒక అర్థం. నా శిరసెల్ల, నా మెదడు, నా తలపులు మొత్తం అంతా కూడా ఆయన గారు నిండిపోయాడే. ఆధునిక జీవితం సమన్వయించుకుందాం. భార్య మనస్సులో భర్త మాత్రమే తలపంతా నిండాలి, అలాగే భర్త మనస్సులో భార్య, భార్య మనస్సులో భర్త. తలపెల్లా నిండే, శిరసెల్లా నిండే, ఆ మేలు మరవ తన ఆనతిలో దాననే. ఇది కూడా చాలా ముఖ్యమైనది. తన ఆనతి, మనం ఏంటండి ఆయన చెప్పేది నేను వినాలా, నేను చెప్పేది ఆయన వినాలా, ఇది మనకి ప్రధానంగా వచ్చేటువంటి సమస్య. ఇక్కడ ఒక్కొక్కప్పుడు ఒకరు తగ్గి ఒకరు ఎక్కువగా ఉంటే దాంపత్య జీవితం సక్రమ పదంలో ఉంటుంది. ఆయన గారికి లొంగి ఉన్నట్లుగా నటిస్తూ ఆయన గారి మీద ఆధిక్యం సాధించాలి. తన ఆనతి లోదాననే, ప్రస్తుతానికి ఆయన రావాలి కదా, అందుకని ఇక్కడ ఆ పదం వాడింది తన ఆనతి లోదానని. చివరి చరణంలో అన్నమయ్య కంకణము తాకట్టే కరము చాచితి నేను, అంటే ఇందాక నేను చెప్పినటువంటి మాట, కంకణం ఆయన కట్టడానికి వస్తుంటే ఈవిడ చెయ్యి ఇలా తీసుకోలేదట. అలాగే ఒకరు ఏదైనా సరే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చినప్పుడు ఒకరు ఒక అడుగు ముందుకు వేశారనుకోండి, ఆ స్పర్ధ తొలగించుకోవటానికి ఈవిడ గారు కూడా ఒక అడుగు ముందుకు వేయాలి. అందుకే ఆయన కంకణం కట్టడానికి వచ్చాడు, ఈవిడ కరం చాచిందట, చెయ్యి ముందుకు చాచిందట. అంటే ఒకరు తరపున ఒకరు సహాయపడుతూ ఒకరి మనస్సుని ఒకరు పంచుకుంటూ తోడ్పాటునందిస్తూ ఉండాలి. పొంకమాయ పనులేల్లా, అప్పుడు దాంపత్య జీవితం అంతా కూడా పొంకమవుతుంది. పొంకం అంటే అందంగా ఉంటుంది. జీవుణ్ణి ఎప్పుడు అన్నమయ్య మర్చిపోడు. ఈ మధుర భక్తి సంప్రదాయంలో ఉన్న అన్నమయ్య కీర్తనల్లో చిట్ట చివరి పదం చూడండి, సంఖ్యలెల్ల బాసే. ఇక్కడ భర్త వెంకటపతి, ఆ వెంకటేశుడు కాబట్టి ఆయన్ని గనక నమ్ముకుంటే, ఆయనకి మన శుద్ధులన్నీ చెప్తే, ఆయనకి మన వృత్తాంతాలన్నీ చెప్తే, హృదయపూర్వకంగా చెప్తే, మన సంఖ్యలెల్ల బాసే, మనకు చుట్టూతో ఏవైతే సంఖ్యలున్నాయో ఆ సంఖ్యలన్నీ బంధాలన్నీ కూడా తొలగిపోతాయి.
గట్టి చనువులో సగను. అప్పుడు హాయిగా తన దగ్గరికి ఆయన చేర్చుకుంటాడు, మోక్షాన్ని అనుగ్రహిస్తాడు అని జీవులమైన మనకి కూడా దాంపత్యముఖంగా ఇక్కడ అన్నమయ్య చక్కటి సందేశం అందించాడు. దీనిని భవ్యంగా పాడిన భవ్యకి చాలా చక్కగా పాడావమ్మా, అలాగే చక్కగా సంగీతీకరణ చేసినటువంటి వాసురావు గారికి హృదయపూర్వక అభినందనలు. ఓం నమో అన్నమయ్య వెంకటేశ. ధన్యవాదాలు. భవ్య చాలా బాగా పాడింది, ఇవాళ చక్కగా పాడావమ్మా. మీ గాత్రం కూడా మా అమ్మగారు సుశీలమ్మ గారు లాగా చాలా క్లారిటీ ఉంది, ప్రతి మాట అర్థమవుతుంది. తర్వాత ఒక సంగతి వదిలేసే ఎందుకు, చరణ అవ్వగానే ఇంత కష్టపడి నేర్పించాను నేను అన్నది. సంకెలెల్లా బాసినిట్టే చనవులో సగెను. పల్లవి తీసుకునే ముందు సంకెలెల్లా బాసినిట్టే చనవులో సగెను, చెప్పరాని సొత్తులివి చెలులాలా. ఇంకా మంచిగా గాయని అవ్వాలి. ఓ బ్రహ్మో శ్రీ వెంకటేశ. అన్నమయ్య సంకీర్తనల ప్రవాహం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.